బీజేపీ నేతతో చింతమనేని సీక్రెట్ మీటింగ్. అసలు కారణం ఇదేనా? టీడీపీ వివాదాస్పద మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. ఎన్నికల ముందు చింతమనేని పవన్, జగన్ ఇద్దరు వచ్చి తనపై దెందులూరు నియోజకవర్గంలో పోటీ చేయాలని, తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తారని సవాళ్లు విసిరారు. ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో చింతమనేని ఓడిపోయారో అప్పటి నుంచి ఆయన ఎవరికీ కనపడటం లేదు. తాజాగా చింతమనేని బీజేపీ నేతతో చర్చలు జరపడం ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలకు ఊతమిచ్చేలా ఉంది. ఇప్పట్లో ఏపీలో టీడీపీ కోలుకోవడం కష్టమన్న భావనతో ఉన్న చింతమనేని ప్రభాకర్ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు ఇటీవల కాలంలో వచ్చాయి. తాజాగా ఈ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుతో ఒక హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు. ఇద్దరు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో చింతమనేని ప్రభాకర్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటే విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. చింతమనేని ప్రభుత్వ విప్పుగా పనిచేస్తే విష్ణుకుమార్ రాజు బీజేఎల్పీ లీడర్గా అసెంబ్లీలో వ్యవహరించారు. ఇక తాజా భేటీలో బీజేపీలో చేరే అంశంపై ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు భావిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ పై దాదాపు 30 కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుల్లో కొన్నిటికి ఇప్పటికే శిక్ష కూడా పడింది. కొన్ని కేసుల్లో చింతమనేని బెయిల్పై బయటికి వచ్చారు. మరికొన్ని కేసుల్లో పైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళితే రక్షణ దొరుకుతుందని చింతమనేని భావిస్తున్నట్లు చెప్తున్నారు.